ఎన్నికల వేళ తమిళనాడులో పెద్ద మొత్తంలో బంగారం బయటపడింది. కాంచీపురం జిల్లాలో ఏకంగా 1400 కిలోల బంగారం పట్టుబడింది. శ్రీ పెరంబుదూర్ కుండ్రత్తూర్ రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ వాహన తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటైనర్ లారీల్ని అధికారులు సోదా చేశారు. ఈ సందర్భంగా లారీలో 1000 కిలోల బంగారం, మరో వాహనంలో 400 కిలోల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం విలువ 700 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మొత్తం బంగారంలో 400 కిలోల పుత్తడికి మాత్రమే ఆధారాలు ఉన్నాయని, మిగతా 1000 కేజీలకు లేవని అధికారులు తెలిపారు. బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీ పెరంబుదూర్ సమీపంలో ఉన్న 300లోని గోదాముకు తరలిస్తున్నట్లు తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బంగారం విషయం చెన్నై విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.